చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నారు యువ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని కొట్టిన మూడు సిక్స్ జట్టును ఆదుకున్నాయని సరదాగా వ్యాఖ్యానించారు హార్ట్ హిట్లర్లున్న ముంబై ఇండియన్స్ జట్టును కట్టడి చేయడం అంత సులువు కాదని రుతురాజ్ రెండు వందల ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఎనిమిది పరుగులకే పరిమితమై ఇరవై రన్స్ తేడాతో ఓడిపోయింది చివరి ఓవర్ లో ధోని హ్యాట్రిక్ సిక్స్ లు బాధగా బౌలింగ్ లో మహిషా నిప్పులు చెరిగాడు మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గైక్వాడ్ మాట్లాడారు ముంబై ఇండియన్స్ పై విజయం ప్రతి ఒక్కరి పాత్ర ఉందని చెప్పాడు అయితే మా యువ వికెట్ కీపర్ కొట్టిన మూడు సిక్స్ లు జట్టును ఆదుకున్నాయి ఇలాంటి పిచ్ పై మేము చేసిన పరుగుల కంటే మరో పదిహేను పరుగులు అదనం అవసరమని భావించాం జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేశాడు లక్ష్య బంతితో మేము మెరుగ్గా రాణించాం హార్డ్ హిట్టర్లున్న ముంబై ని కట్టడి చేయడం సులువేం కాదు పతిరణ మరోసారి తన పదునైన బౌలింగ్ తో జట్టును తనను ఆదుకున్నాడని చెప్పారు ఇక అజింక్య రహేనాను ఓపెనర్ గా పంపించడానికి ఒక కారణం ఉంది అతడు వన్ డౌన్ లో కాస్త ఇబ్బంది పడుతున్నాడు ఫామ్ లోకి రావడానికి రహేనాతో ఇన్నింగ్స్ ను ప్రారంభించాం నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా కెప్టెన్ అయిన తర్వాత మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంటుందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ చెప్పుకొచ్చాడు